నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. వారసుడొచ్చాడు, తండ్రిని మించిన తనయుడిగా నిలుస్తున్నాడు, పొలిటికల్ డైనమిజం చూపెడుతున్నాడు. ఇది ప్రస్తుతం మచిలీపట్నం రాజకీయ చదరంగంలో వినిపిస్తున్న మాట. మచిలీపట్నం అసెంబ్లీ బరిలో దిగిన యువ డైనమైట్ పేర్ని కృష్ణమూర్తి, అదే పేర్ని కిట్టుపై ప్రజాభిప్రాయం ఇది. ఇదేదో పెద్దగా ఊహించి చెబుతున్న మాటలు కాదు. అసలే పేర్ని నాని అంటేనే బందరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏమి మాట్లాడతాడా, ఎవరికి కౌంటర్ ఇస్తాడా అని మీడియా సర్కిల్సే కాదు, ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లో పేర్ని నానికి స్పెషల్ ఐడెంటిటీ ఉంది. ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో నాని స్టైలే వేరు. సీరియస్ మ్యాటర్లో సెటైరికల్ కామెంట్స్ జోడించే నాని అంటే స్పెషల్ అట్రాక్షన్. అలాంటి తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పుడు పేర్ని కిట్టు దూసుకుపోతున్నాడు. తాత తండ్రి నుంచి రాజకీయ వారసత్వం వచ్చిందిలే అని కాకుండా వారసత్వం నుంచి రాజకీయ మెలకువలు కూడా అందిపుచ్చుకున్న యువ నాయకుడు కిట్టు. తండ్రి చాటు బిడ్డలా కాకుండా తన తండ్రి పోటీ చెయ్యనంటే టికెట్ వచ్చిందని కాకుండా వైసీపీ యువనేతగా ముఖ్యమంత్రి జగన్ దృష్టిని అమితంగా ఆకర్షించిన కిట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రజలతో మమేకమయ్యాడు. తండ్రి పేర్ని నాని మంత్రిగా, సీనియర్ వైసీపీ నాయకుడిగా క్షణం తీరిక లేకుండా రాజకీయాలకు పరిమితమైతే మచిలీపట్నంలో కాకుండా విజయవాడ, భీమవరంలలో పై చదువులు చదివిన పేర్ని కిట్టు విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలలో ముందున్నాడు. పేదలకు, అవసరార్థులకు అండగా ఉండాలన్న లక్ష్యాన్ని ముందు నుంచే భుజానికెత్తుకున్న కిట్టు బీటెక్ పూర్తి చేసి మచిలీపట్నం వచ్చాక తన తండ్రికి రాజకీయాల్లో వెన్నుదన్నుగా నిలిచాడు. నియోజకవర్గంలో యూత్ ఐకాన్లా చిన్న పెద్ద అని చూడకుండా అందరినీ కలుపుకొని పోతూ ఏ సమస్య అయినా కిట్టు దృష్టికి తీసుకువెళితే చాలు, పరిష్కారం లభించినట్లే అన్న ధీమా ప్రజలకు ఇయ్యగలిగాడు. కరోనా పాండమిక్ సమయంలోనూ కిట్టు చేసిన సేవా కార్యక్రమాలు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎప్పటినుంచో తండ్రికి వెన్నుదన్నుగా ఉంటున్న కిట్టుకి రాజకీయ ఓనమాలు దిద్దడంతో పాటు రాజకీయాలలో ఎలా నడుచుకోవాలో అవసరమైన సలహాలు, సూచనలు నాన్న నుంచి నేర్చుకున్నాడు. పార్టీ పరంగా జిల్లాలో జరిగే కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు కిట్టునే హాజరయ్యేవాడంటే పేర్ని వారసత్వాన్ని, డైనమిజాన్ని పుణికిపుచ్చుకోవడమే కారణం. యువనేతగా కిట్టు ఇప్పుడు తెలుగుదేశం సీనియర్ నేత కొల్లు రవీంద్రపై పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో పాటు నియోజకవర్గంలో సమస్యలపై అవగాహనతో కిట్టు చేస్తున్న ప్రచారం ప్రత్యర్థి పార్టీ టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. సీనియర్ అయిన నాని పోటీలో లేకపోవడం తమకు అనుకూలిస్తుందని భావించిన రవీంద్రకు కిట్టు కొరకరాని కొయ్యగా మారాడు. యువతను ఆకర్షించడమే కాదు, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటున్న పేర్ని కిట్టు గెలుపు తేలిక అన్న టాక్ నడుస్తోంది. మొత్తం మీద మచిలీపట్నం రాజకీయాలు హాట్ హాట్ గా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.